ఫ్యాక్ట్ న్యూస్. కృష్ణా జిల్లా ముళ్ళపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కు చేరింది. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 6 గంటల పాటు శ్రమించిన తర్వాత బస్సును బయటికి తీశారు. 3 క్రేన్లను ఉపయోగించి 2 కర్వట్ల మధ్య చిక్కుకున్న బస్సును పైకి లాగారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు దగ్గర రాగానే బోల్తా కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నిజ్జునుజ్జైంది. 3 అంబులెన్స్ల సాయంతో క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది విశాఖకు చెందినవారే. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. మొదట స్పందించిన స్థానికులు వారిని బయటకు తీయటం ఇబ్బందిగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. గాయపడిన వారిని నందిగామ, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. కొందరికి తలకు గాయాలయ్యాయి. మరికొందరికి కాళ్లు, చేతులకు దెబ్బలు తగిలాయి. ఇంకొందరు ఇంకా షాక్ లోనే ఉన్నారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వారు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కృష్ణా జిల్లా ముళ్ళపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాద వివరాల్ని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించకుండానే రిపోర్టు రెడీ చేశారని ఆరోపించారు జగన్. ఈ విషయంపై వైద్యులు జిల్లా కలెక్టర్ను నిలదీశారు. పోస్ట్ మార్టం రిపోర్టును వైద్యుల నుంచి తీసుకునే ప్రయత్నం చేశారు. రిపోర్టును తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. పోస్ట్ మార్టం సరిగా చేయకపోతే ప్రమాద సమయంలో డ్రైవర్ తాగి ఉన్నది లేనిది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు జగన్. నందిగామ ఆసుపత్రికి జగన్ చేరుకోగానే టీడీపీ నేతలు గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జగన్ ఉన్న గదిలోనికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. అంతకుముందు నందిగామ ఆసుపత్రి వద్ద వైసీపీ కార్యకర్తల ఆందోళనతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. జగన్ రాకముందే శవాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అటు బస్సు ప్రమాద బాధితులను మంత్రులు కామినేని, రావెల పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చంద్రన్న బీమా ఉంటే 5 లక్షలు, లేని వారికి 3 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు. గాయపడ్డ వారికి ప్రభుత్వ ఖర్చుతోనే మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా ఎమ్మెల్సీ టిక్కెట్లు దక్కని ఆశావహులు మాత్రం తమ నిరసనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమకు కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇవ్వడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్కు రాబోమని నేతలు ఇన్ఛార్జ్ మంత్రులకు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళంలో చివరి వరకు తనకే టికెట్ అని భావించిన అప్పలనాయుడు పార్టీ హైకమాండ్పై అలిగారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సునీత, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన్ను బుజ్జగిస్తున్నారు. ఇటు తూర్పుగోదావరిలో బొడ్డు భాస్కర్రావు అనుచరులు కూడా ఆందోళన బాట పెట్టారు. దీంతో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, చినరాజప్పలు, భాస్కర్ రామారావును బుజ్జగిస్తున్నారు. అనంతపురం టీడీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ సీనియర్ నేతలతో కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. పనిచేసే వారిని చంద్రబాబు గుర్తుపెట్టుకుంటారన్నారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి జిక్కాల రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్ సత్యనారాయణకు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు. ఆయన వెంట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దేవినేని ఉమ, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 2వ సారి ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన బొడ్డు భాస్కర్ రామారావుకు చుక్కెదురైంది. దీంతో అలిగిన బొడ్డు భాస్కర్ రామారావు రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప బొడ్డు ఇంటికి వెళ్లి బుజ్జగించారు. బొడ్డుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు కాసేపు హంగామా చేశారు. అయితే విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తగిన విధంగా న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో బొడ్డు శాంతించారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావుకు మద్దతు ప్రకటించారు. అమెరికాలో జాతి అహంకార దాడిలో హత్యకు గురైన తెలుగు యువకుడు కూచుబొట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి.
శ్రీనివాస్ మృతదేహాన్ని స్వగృహం నుంచి ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానానికి తరలించారు. భారీ సంఖ్యలో బంధువులు స్నేహితులు అక్కడికి తరలివచ్చారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు ప్రముఖులు శ్రీనివాస్ కు నివాళులర్పించారు. శ్రీనివాస్ భార్య సునైన పరిస్థితి ఆవేదన భరితంగా మారింది. కట్టుకున్న భర్త కలిసి కలకాలం నడవాల్సిన వ్యక్తి ఇలా జాత్యహంకారుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో సునైన తట్టుకోలేకపోతోంది. సునైన విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఇక కనపడవడన్న వాస్తవాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. శ్రీనివాస్ భౌతికాయం పక్కనే నిలబడి కన్నీటితో అలా చూస్తూ నిండిపోయింది. చివరి శ్రీనివాస్ భౌతికాయాన్ని అంత్యక్రియలకు తరలించే సమయంలో ఆమె వేదన అంతా ఇంత కాదు. ఆమె బాధ చూసిన వారు పగవారికి కూడా ఇంత వేదన వద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జాత్యహంకారంతో తెలుగువాడి ప్రాణం తీసిన యాడమ్ పురింటన్ అమెరికా పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. శ్రీనివాస్పై కాల్పుల ఘటనలో యాడమ్ పురింటన్పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ న్యాయస్థానంలో యాడమ్ను హాజరుపరిచారు. బుధవారం రాత్రి క్యాన్సన్ రాష్ట్రంలో ఓతేలాలో కాల్పులకు తెగబడ్డాడు యాడమ్ పురింటన్. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్కు చెందిన కూచుబట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు అలోక్కు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళా డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యాధికారిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్లో దారుణం. స్కూల్లో తాను చెప్పిన వెంటనే పుస్తకం తెరవలేదని ఇద్దరు విద్యార్థుల్ని గొడ్డును బాదినట్టు బాదాడు ఓ టీచర్. కూకట్పల్లి సమతానగర్ పరిధిలో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. 8వ తరగతి చదువుతున్న వంశీ, విఘ్నేష్లను లక్కల మాస్టారు ఇష్టానుసారంగా కొట్టడంతో ఒకరికి తల మీద మరొకరికి చేతుల మీద తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూలు ఎదుట ఆందోళనకు దిగాయి. గుంటూరు జిల్లాలో సంధ్య అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. అయితే ఉదయం కాలేజీ భవనం పైనుంచి పడిపోవడంతో సంధ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎవరైనా తోసేశారా లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. 12 మంది ఎంపీలతో కలిసి ప్రణబ్ను కలిసిన పన్నీర్ ఆయనకు మెమరాండం సమర్పించారు. జయలలిత మరణంపై తమిళనాడులో మెజారిటీ ప్రజలకు అనుమానాలున్నాయని, తాము ఇప్పటికే విచారణ కోసం డిమాండ్ చేశామని ఆయన దృష్టికి తెచ్చారు. తమిళనాడులో పళనిస్వామి నేతృత్వంలో కొనసాగుతున్న ప్రస్తుత ప్రభుత్వం జయ మృతిపై దర్యాప్తు చేయిస్తుందన్న నమ్మకం తమకు లేదని, అందుకే రాష్ట్రపతిని కలిశామని చెబుతోంది పన్నీర్ బృందం. ఢిల్లీలోని రామ్జాస్ కాలేజీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహిస్తూ ఉండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అటు రామ్జాస్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీ వివాదంపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. లాఠీచార్జిపై వివరణ ఇవ్వాలంటూ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న రామ్జాస్ కాలేజీలో జరిగిన ఓ గొడవ ఈ ఉద్రిక్తతలకు కారణమైంది. సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించడానికి దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ను ఆహ్వానించడంతో అసలు గొడవ చెలరేగింది. భారత టెలికాం రంగంలో మరో విప్లవాత్మక మార్పునకు రిలయన్స్ జియో శ్రీకారం చుట్టింది. 4G ఎల్టీఈ కంటే గొప్ప అనుభూతిని పరిచయం చేసేందుకు రిలయన్స్ జియో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తొలిసారిగా 5G సేవలను ప్రారంభించబోతున్నట్లు జియో ప్రకటించింది. 5G సేవలను మరింత మెరుగ్గా అందించడం కోసం రిలయన్స్ జియో శాంసంగ్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని స్పెయిన్లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో అధికారికంగా ప్రకటించారు. పీపుల్స్ వారియర్ చేతికి కత్తి వచ్చింది. అది అలాంటిలాంటిది కాదు, అంచులకు బంగారు తాపడం చేయించిన కత్తి. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం చాటుకునే నటుడు శివబాలాజీ ఈ కత్తిని బహుకరించారు. పవన్ను తాను పీపుల్స్ వారియర్గా పిలుచుకుంటానని, యుద్ధవీరుడి చేతిలో కత్తి ఉండాలన్న సంకల్పంతో ప్రత్యేకంగా డెహ్రాడూన్లో తయారు చేయించానని అన్నాడు శివబాలాజీ. దీని మీద జనసేన లోగో, పవన్ చిత్రం కూడా ఉన్నాయి.
हाथ मुझे दे दे।